ఏఐ టూల్స్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేలా. ఒకసారి ఈ ఫోటో చూడండి. చూడగానే మనకు ఈమె ఎక్కడో ఏదో సినిమాలో నటించారేమో, ఏదో సినిమా యాక్టర్ ఏమో అని అనుకుంటున్నారేమో. నిజానికి ఇది ఒక ఏఐతో జనరేట్ చేసిన ఒక ఇమేజ్ అండి. ఇటువంటి హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ని మీరు కూడా క్రియేట్ చేయవచ్చు. మరి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎటువంటి ఏఐ టూల్ని యూజ్ చేయాలి, ఉచితంగా ఎలా క్రియేట్ చేయొచ్చు, అన్ని డీటెయిల్స్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇవాళ మీకు చెప్పబోయే టూల్ పేరు టెన్సార్ డాట్ ఆర్ట్ అండి. మీరైతే ఈ వెబ్సైట్లోకి వెళ్తే కనుక హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ అనేవి మీరు కూడా ఉచితంగా జనరేట్ చేయవచ్చు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇమేజ్ జనరేట్ చేయాలంటే మీకంటూ ఫస్ట్ ఒక అకౌంట్ అనేది ఉండాలండి. అందువల్ల మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. మీకు కొత్త అకౌంట్ కాబట్టి మీకు ఈమెయిల్ ఐడి అనేది ఆప్షన్ ఉంటుంది. మీరు కొత్తగా ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోవాలంటే మీ మెయిల్ ఐడి ఇచ్చి మీ పాస్వర్డ్ ఇస్తే కనుక జస్ట్ మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదంటే కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి ఎగ్జిస్టింగ్ అమౌంట్ మీకున్న జీమెయిల్ అకౌంట్తో కూడా మీకు అకౌంట్లోకి లాగిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ టెన్సార్ డాట్ ఆర్ట్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. టెన్సార్ డాట్ ఆర్ట్లో మీకు వెబ్సైట్ ఒకసారి టెన్సార్ డాట్ ఆర్ట్ అని ప్రెస్ చేయగానే మీకు డీటెయిల్స్ ఎలా కనిపిస్తాయి. ఇందులో మీరు మోడల్స్లోకి వెళ్ళాలి. మోడల్స్లో మనం ఒక పర్టికులర్ మోడల్ అనేది చూస్ చేసుకుంటాం. ఆ మోడల్ ద్వారానే మనకి రియలిస్టిక్ ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో మనం కిందకు వెళ్తే ఇక్కడ జగర్నాట్ ఆఫ్టర్ మ్యాత్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి. మనం ఈ మోడల్ యూస్ చేసుకుని హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ అనేవి జనరేట్ చేస్తాం. మనం అయితే ఇది ఆప్షన్ సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ మోడల్ని రన్ చేయాలి. సో ఇక్కడ మనం రన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ మనం రన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనకి నేను ఇందాక క్రియేట్ చేసిన కొన్ని ఇమేజెస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు మనం ప్రాంప్ట్స్ ఇస్తే మనకి హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ అనేవి రావాలి. సో ఫస్ట్ ఇక్కడ ఆప్షన్స్ పక్కన చూస్తే ప్రాంప్ట్, నెగిటివ్ ప్రాంప్ట్, ఆస్పెక్ట్ రేషియో ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రస్తుతానికైతే మీరు ప్రాంప్ట్ అవుట్ గుర్తుపెట్టుకోండి, అలానే నెగిటివ్ ప్రాంప్ట్, ఈ రెండిట్లే మనం యూస్ చేయబోతున్నాం. ఫస్ట్ అయితే నేను ప్రాంప్ట్లో ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ విత్ కర్లీ హెయిర్ క్లోజ్అప్ రియలిస్టిక్ అని నేను ప్రాంప్ట్ ఇచ్చాను. ఇది మనం పాజిటివ్గా ఉండాల్సిన ఇమేజ్లో విషయాలు. నెగిటివ్ ప్రాంప్ట్లో నేను ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. మీకు ఈ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా అదే నెగిటివ్ ప్రాంప్ట్లో పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం ప్రాంప్ట్లో ఇది ఇచ్చాము. నెగిటివ్ ప్రాంప్ట్ వచ్చేసరికి వరస్ట్ క్వాలిటీ, లో క్వాలిటీ, నార్మల్ క్వాలిటీ అని ఉంది కదండి. నెగిటివ్ ప్రాంప్ట్లో మనం ఏదైతే ఇస్తామో అది రాదనమాట. అందుకనే నేను వరస్ట్ క్వాలిటీ, లో క్వాలిటీ అని ఇచ్చాను. సో లో క్వాలిటీ అనేది ఇమేజెస్ జనరేట్ అవ్వకుండా ఇవ్వడం కోసమే మన నెగిటివ్ ప్రాంప్ట్లో ఆ డీటెయిల్స్ ఇచ్చాం. వన్స్ మనం ఇచ్చేసిన తర్వాత మన ఇమేజ్ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. పోర్ట్రేట్ అంటే 2:3 ఇలా వస్తుంది. ల్యాండ్స్కేప్లో కావాలంటే 3:2 లేదంటే స్క్వేర్లో కావాలంటే స్క్వేర్లో పెట్టుకోవచ్చు. ఉదాహరణకి నేను స్క్వేర్లో పెడుతున్నాను. మనం అనేది ఇన్పుట్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు జనరేట్ మీద ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది చూడండి. చూసారా, కేవలం కొద్ది సెకండ్లోనే ఒక రియలిస్టిక్ ఇమేజ్ అనేది జనరేట్ అయిపోయింది. అయితే మనం అనుకున్నంత ఇంకా కావాల్సిన ఇమేజ్ క్వాలిటీ ఇది కాదు. దానికి మరికొన్ని ప్రాంప్ట్స్ చేంజెస్ చేయాలి. బట్ ఇప్పటికి కూడా ఇమేజ్ బాగానే ఉంది, ఇంకొంచెం మనం మార్పులు అయితే చేద్దాం. ఈసారి నేను ప్రాంప్ట్లో నెక్స్ట్ నేను సెకండ్ ప్రాంప్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నెగిటివ్ ప్రాంప్ట్లో మాత్రం ఏమని ఇచ్చానంటే లో క్వాలిటీ, వర్స్ట్ క్వాలిటీ, అగ్లీ, అసిమెట్రికల్, మల్టీ మ్యూటేటెడ్, మాల్ఫార్మ్డ్, అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్, బ్యాడ్ బాడీ, బ్యాడ్ ఫేస్, బ్యాడ్ టీత్, బ్యాడ్ ఆర్మ్స్, బ్యాడ్ లెగ్స్, డిఫార్మలిటీస్. ఇలా ఇంత క్లియర్గా ఇంత డీటెయిల్డ్గా ఇచ్చాను కాబట్టి ఇలా నెగిటివ్ ప్రాంప్ట్లో ఇచ్చిన ఏది కూడా జనరేట్ కాకుండా ఇవ్వాలని చెప్పి ఇచ్చాను. ఈసారి నేను ల్యాండ్స్కేప్లో ఇమేజ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జనరేట్ మీద క్లిక్ చేద్దాం. ఈసారి చూసారా, ఒక అందమైన అమ్మాయి ఫోటో వచ్చింది. ఈసారి ఇందాక చూసిన దానికి కొంచెం క్వాలిటీలు మీరు గమనిస్తే మరింత రియలిస్టిక్గా వచ్చింది చూసారు ఇమేజ్. కావాలంటే మనకి ఇక్కడ ముఖం మీద అయితే ఫ్రింకిల్స్ కింద వచ్చింది కదా, దీన్ని మనం కావాలంటే తీసేసుకోవచ్చు. ఇప్పుడు మన ఏదైతే ఇప్పుడు ప్రాంప్ట్లో ఫ్రీకిల్స్ అని ఇచ్చాం కదా, ఈ ఫ్రీకిల్స్ రిమూవ్ చేసి చూద్దాం. జనరేట్ మీద ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇంకొక అందమైన అమ్మాయి ఫోటో వచ్చింది. మనం ఇక్కడే జస్ట్ ఇక్కడ ప్రెస్ చేసి సేవ్ ఇమేజ్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. మనకి ఫారిన్ కంట్రీ ఫోటోల కింద వస్తున్నాయి అనిపిస్తే బ్యూటిఫుల్ ఇండియన్ లేడీ అని ప్రెస్ చేద్దాం. సేమ్ ఇదే ప్రాంప్ట్ ఉంచేసి మళ్ళీ జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. నిజంగా చూడండి,
భారతదేశంలో చెందిన ఒక అమ్మాయి, అంత అందమైన అమ్మాయి ఇండి చూడగానే మన పద్ధతిగా ఉన్న మన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది చూసారా. బట్ ఇదంతా కూడా ప్రాంప్ట్ మహిమ. ఇప్పుడు ఒక చిన్న మార్పు చేద్దాం. ఇప్పుడు దాకా మన క్లోజ్అప్లో ఇమేజెస్ వచ్చినాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మేకప్ దగ్గర కామా పెట్టిన దగ్గర గ్యాప్ ఇచ్చి సిట్టింగ్ ఇన్ ఏ గార్డెన్. ఇప్పుడు దాకా ఫోటో ఉంది, ఇప్పుడు నేను గార్డెన్లో కూర్చోవాలి అమ్మాయి అని చెప్పి ఇచ్చాను. ఇప్పుడు జనరేట్ మీద ప్రెస్ చేస్తున్నాను. సో ఒక అమ్మాయి గార్డెన్లో కూర్చుంది, ఇమేజ్కి తేడా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి మారుద్దాం. సిట్టింగ్ అనే కాఫీ షాప్ అని పెట్టాను, జనరేట్ మీద ప్రెస్ చేశాను. ఈ అమ్మాయి చూడండి, కాఫీ షాప్లో కూర్చున్నట్టుగా రియలిస్టిక్ ఇమేజ్. సో మీరు అసలు ఊహించలేరు అంత రియలిస్టిక్గా ఇమేజెస్ అయితే వస్తున్నాయి. ఇందులో మీరు చిన్న చిన్న మార్పులు చేసే కొద్దీ కొత్త కొత్త ఇమేజెస్ వస్తానే ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఇది రియాలిటీలో ఎవరో కూడా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తులు అయితే ఉండరు. అందరూ కూడా రియలిస్టిక్ ఇమేజెస్, ఏతో జనరేట్ చేసిన ఇమేజెస్. ఇక్కడ కావాలంటే ఇంకొంచెం మారుద్దాం. రెడ్ శారీ వేసుకోవాలి అని చెప్పి ఇంకో ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఏం జనరేట్ అవుద్దో చూద్దాం. ఇది ఇంకొక అద్భుతం. ప్రతిదీ కూడా ఒక డైమండ్ ఒక వజ్రంలో వచ్చినట్టుగా ఇమేజెస్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా క్రియేట్ చేసుకోవాలంటే నేను మీకు చెప్పిన ఈ tensor.art యూజ్ చేసి ఈ ప్రాంప్ట్స్ క్లియర్గా ఇచ్చి చిన్న చిన్న మార్పులు చేస్తే అద్భుతమైన ఇమేజెస్ వస్తున్నాయి, అన్నీ రియలిస్టిక్గా. ఎవరికైతే కనుక ఇలా రియలిస్టిక్ ఫొటోస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నట్టయితే కనుక ఈ చిన్న చిన్న ప్రాంప్ట్స్లో మార్పులు ఇచ్చుకుంటా మీరు ఇండియన్ స్టైల్లో ఇమేజెస్ ఇవ్వచ్చు, వేరే ఇతర దేశాలకు సంబంధించిన ఇమేజెస్ కూడా జనరేట్ చేయవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. టూల్ అయితే మాత్రం హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ వస్తున్నాయి, క్వాలిటీ చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే దీంట్లో డిఫరెంట్ మోడ్స్ పెట్టుకోవచ్చు, ల్యాండ్స్కేప్ ఆప్షన్ కానీ, పోర్ట్రేట్ ఆప్షన్, స్క్వేర్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. ఒక ప్రాంప్ట్లో కేవలం చిన్న చిన్న మార్పులు చేస్తూ హైపర్ రియలిస్టిక్ ఇమేజెస్ రావడం అనేది నిజంగా వండర్ అని చెప్పాలి. ఇక్కడైతే మీరు కొన్ని క్రెడిట్స్ వస్తాయండి, మీరు మార్చుకునే కొద్దీ క్రెడిట్స్ మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నేను ఇంకొక ఇమేజ్ కూడా క్రియేట్ చేశాను. సో ఇలాగ యూజ్ చేసుకుని ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోండి, ఉచితంగా అయితే మీకు ఇమేజెస్ వస్తాయి. ట్రై చేయండి ఈ టూల్. మీకు ఈ టూల్ ఎలా పనిచేస్తుందో కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.